Namaste, NS News ki swagatham, nenu Aruna, munduga bulletin headlines. Kumaran Bhim, Asifabad Jilla, Vankidi Mandalamloni, Ghat Janagam Gramamlo, Gupta Nidhila Peruto, Mosam Chese Motanu, Arrest Chesi, Jilla Kendramloni, Police Parade Groundlo, Media Samaveshamlo, Ninditulanu Praveshapetti Kajesina, 18 Lakshala, 3000 Recovery Chesinatlu, Jilla SP Suresh Kumar Telipaaru. SP Suresh Kumar Matladutu, Maharashtraku, Yavatmal Jillaku Chendina, Vyakti Bikshatanaku Vachi, Gupta Nidhila Perlato, Vamkidi Mandalamloni, Oka Kutumbaniki Asha Kalpinchi, Vari Vadda Nunchi 20 Lakshala Varaku, Nagadu Rupamlo Teesukunnarani, Mosapoyanu Anukoni Telusukunna Kutumbam, Atmahatyaku Yatninchaga, Vari Samipa Bandhuvulu Dhairyam Cheppi, Police Stationlo Firyadu Cheyaga, Rangamlo Digina Policelu, Nindithulanu Arrest Chesi, Vari Vadda Nunchi 18 Lakshala, 3000 రూపాయలు స్వాధీన పరుచుకొని కేసు నమోదు చేశారని కంప్యూటర్ కాలంలో కూడా మూఢనమ్మకాలను నమ్మి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని ఇలాంటి వ్యక్తులపైన అనుమానం వస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్ కు తెలియజేయాలని ఎస్పీ తెలిపారు. ఒక ఫ్యామిలీ వీళ్ళు ఇంట్లో ఉంటే చకారి కమలాకర్ అని చెప్పేసి ఈయన ఇంట్లో వాళ్ళ లేడీ వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఉన్నప్పుడు ఒకతను బిచ్చగాడి మాదిరిగా వచ్చి భిక్ష పట్టుకున్నట్టుగా వచ్చి వాళ్ళు ఏదో ఒకటి భిక్ష ఇస్తే ఆ భిక్ష తీసుకున్నాక మళ్ళీ వాళ్ళతో అడిగి మాట్లాడి మీ ఇంట్లో వాళ్ళకి ప్రాణాపాయం ఉంది నెక్స్ట్ మంత్ లో మీ కొడుకు సూసైడ్ చేసుకున్నాడని చెప్పేసి వాళ్ళు మానసికంగా బెదరగొట్టినాడు. సో వాళ్ళు వెళ్ళిపోయి ఏం చేయాలి మరి దానికి ఏంటి పరిష్కారం అంటే నేను పూజలు చేస్తాను అది అని చెప్పినాడు. చెప్పిన తర్వాత చిన్నగా వాళ్ళని అట్లా అట్లా ట్రాప్ చేసి మీ ఇంట్లో గుప్తనిధి ఉంది అని చెప్పేసి ఆ గుప్తనిధి కావాలంటే ఒక చిన్నపాటి మందు లాంటిది కావాలని చెప్పేసి మహారాష్ట్ర ఆర్డర్ చెప్పి అక్కడ తెచ్చుకోమన్నాడు. దానికి ఇనీషియల్ గా ఒక 20 ఖర్చు పెట్టించినట్టు ఉంటుంది. అది వచ్చిన తర్వాత వీళ్ళు చిన్న చిన్న ట్రిక్కులు ప్లే చేసి అక్కడ ఏదో పాములు ఉన్నట్టు చూపించి ఆ గుప్తనిధి కోసం తగిన ఆ గుంటలు తర్వాత దాంట్లో గుప్తనిధి ఉన్నట్టుగా ఈ కలశం తర్వాత ఇవన్నీ కూడా ఆ కలశంలో ఉన్నట్టుగా చూపించి ఇది దాదాపుగా ఒక 10-12 కేజీల గుప్తనిధి బంగారం ఉంటుంది. సో మీకు దగ్గర దగ్గర ఒక 5-6 కోట్ల రూపాయలు రాబోతున్నాయని చెప్పేసి వాళ్ళకి ఆశ కల్పించినారు. ఆశ కల్పించి తర్వాత వాళ్ళని చిన్నగా ట్రాక్ చేసి ఈ గుప్తనిధి మీకు కావాలంటే కనుక మీలో ఎవరో ఒకరు ప్రాణం కావాలని చెప్పేసి వాళ్ళని బెదరగొట్టినారు. దాంతో మరి ప్రాణం పోకుండా ఏం చేయాలి అంటే సంవేదం మందు తీసుకురావాలి అని చెప్పేసి మహారాష్ట్ర పంపించి ఎట్లాగో 5 కోట్లు వస్తున్నాయి కదా ఒక 5 లక్షలు పెట్టలేరని చెప్పేసి వాళ్ళని 5 లక్షల తప్పున ఒక 3-4 సార్లు మహారాష్ట్ర పంపించి ఒక మందు లాంటిది అది కూడా వీళ్ళందరి ప్లాన్ అది ఆ మందు అమ్మేతనే వీళ్ళ మనిషి తర్వాత ఆ మందు వాడటం వల్ల ఒక మనిషి ప్రాణాలు పోయిందని చెప్పినాడు. ఆ పూజలు చేసి మంత్రాలు జరిగి ఫోన్లో ఇట్లాగో వాళ్ళని దాదాపుగా ఒక 4 రోజుల పాటుగా దఫాదఫాగా ఒకసారి 2 లక్షలు ఒకసారి 3 లక్షలు ఒకసారి 5 లక్షలు అట్లా 18 లక్షల రూపాయలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళని ఇంకా డబ్బులు కావాలి లేదంటే మీ అబ్బాయి చనిపోతాడు ఈసారి 20 లక్షలు కావాలి 35 గ్రాముల మందు కావాలని చెప్పేసి బెదిరించడంతో వాళ్ళు విసిగిపోయి వాళ్ళు సూసైడ్ కూడా చేసుకుందాం అంటున్నారు. ఇంతలోకి మా పోలీసులకు సమాచారం వస్తే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఓదార్చి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి ధైర్యం చెప్పి మేము గత ఎస్టర్డే మా మనోడీస్ కోచింగ్ చేసాం వెంటనే వీళ్ళు మనం క్యాచ్ చేయడం జరిగింది. చేసి వీళ్ళ దగ్గర నుంచి ఈ వీళ్ళు క్రమక్రమంగా వీళ్ళు లాక్కున్నటువంటి డబ్బు 18 లక్షలు అదేవిధంగా వీళ్ళు మోసం చేయడం కోసం వాడే చూర్ణాలు అదేవిధంగా ఈ నకిలీ బంగారం ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ ఎవరైతే